గుడ్ మార్నింగ్ సారీ గుడ్ ఈవినింగ్ సార్ కొంచెం సెంటర్లోకి వెళ్ళండి సార్ గుడ్ ఈవినింగ్ అక్క ఏమిటి అక్క మీరు ఎన్నేళ్ల నుంచి ఉన్నారో మాకు తెలుసు ఇండస్ట్రీలో వయసుకి తగ్గ మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీకు ఓకే మాస్టర్ మీరు క్లాస్ తీసుకోండి మన స్టూడెంట్స్ చూడండి ఉత్తమ స్టూడెంట్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు స్టూడెంట్స్ అందరూ బాగున్నారా పిల్లలందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు నాకు నచ్చట్ల అరుపులు కేకలు తగ్గ యా ఏం లేదు మాస్టర్ సాధారణంగా వాళ్ళు క్లాసులో చేసే పనే చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఏమైంది మాస్టర్ టాబ్లెట్లు వేసుకొని రాలేదా ఇవాళ అందరికీ నమస్కారం అండి వాల్మీకి రే మాట్లాడినవండిరా ప్లీజ్ ప్లీజ్ వినండిరా మాస్టర్ని నేను టీచర్ని గొడవ చేయొద్దు సైలెన్స్ వాల్మీకి సినిమాలో ఒక చిత్ర విచిత్రమైన క్యారెక్టర్ మా హరీష్ శంకర్ నాకు ఇచ్చాడు యాక్టింగ్ టీచర్ని గ్యాంగ్స్టర్స్ అందరికీ యాక్టింగ్ నేర్పించాలి బట్ సెట్లో హరీష్ శంకర్ నాకు యాక్టింగ్ నేర్పిస్తే నేను వాళ్ళకి యాక్టింగ్ నేర్పించేవాడిని చాలా బాడీ లాంగ్వేజ్తో చాలా డిఫరెంట్గా నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పటివరకు ఇన్ని సినిమాల్లో ఇది చాలా ఒక స్పెషల్ క్యారెక్టరు అయిపోయిందండి ఐఎమ్ నాట్ డన్ ఇట్ అర్థమైంది టాబ్లెట్ నిజంగానే వేసుకో ఐఎమ్ నాట్ డన్ ఇట్ ఓకే రిలాక్స్ రిలాక్స్ కూల్ ఓకే చాలా మంచి రోల్ చేశాను ఇందులో మన అక్క సారీ మనసులో పెట్టుకోకేమి మళ్ళీ సీరియస్ అవుతాను నేను మనసులో పెట్టుకొని నోట్లో పెట్టుకొని చెప్తాను తర్వాత మాస్టర్ చెప్పండి మా 14 రీల్స్ మంచి అందగాళ్ళు అందమైన ప్రొడ్యూసర్లు మంచి హృదయం ఉన్న ప్రొడ్యూసర్లు నాకు బాగా సన్నిహితులు ఈ సినిమా పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిపోయి వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావాలని కోరుకుంటున్నాను గోపి రాము అండ్ మై హరీష్ ఇంకా వరుణ్ తేజ్ చెప్పారుగా ఐఎమ్ నాట్ డన్ యెట్ ఐఎమ్ నాట్ డన్ యెట్ చెప్పండి ఐఎమ్ నాట్ డన్ యెట్ ప్లీజ్ వరుణ్ తేజ్ గారితో యాక్చువల్లీ ఇదే నా ఫస్ట్ సినిమా మెగా ఫ్యామిలీ అంతా అందరితో యాక్ట్ చేశాను ఫస్ట్ టైం వరుణ్ తేజ్తో యాక్ట్ చేయడం జరిగింది మీరు చెప్పిన దానికి అరుస్తున్నారు అనుకుంటున్నారేమో వెనకాల వెంకటేష్ గారిది వరుణ్ తేజ్ గారి క్లోజ్ పడింది ఓకే చెప్పండి ఇలాగే క్లాసులు కానిచ్చేసి ఉండుంటారు మీరు పాఠాలు ఏమీ చెప్పకుండా మాస్టారు పవర్ స్టార్ జిందాబాద్ మా బిడ్డ వరుణ్ తేజ్ చాలా బాగా చేసిండు ఇందులో ఎరక్కొట్టిండు చాలా డిఫరెంట్ క్యారెక్టరు చాలా కొత్తగా ఉంటాడు ఈ సినిమా యాక్చువల్గా కథ మాత్రం హరీష్ శంకర్ తీసుకున్నాడు జనరల్గా ప్రొడ్యూసర్స్ ఒక సినిమాని వేరే లాంగ్వేజ్లో చేస్తే ఇంకో లాంగ్వేజ్లో తీయాలంటే రీమేక్ అంటారు బట్ హరీష్ న్యూ మేక్ చేస్తాడు ఒరిజినల్ ప్రొడ్యూసర్లు వచ్చి మళ్ళీ హరీష్ శంకర్ సినిమా కొనుక్కుంటారు ఆ పరిస్థితి తీసుకొస్తాడు చాలా మార్పులు చేర్పులు ఎంటర్టైన్మెంట్ బాగా యాడ్ చేశారు మాస్టర్ మాస్టర్ చెప్పండి నెక్స్ట్ మాస్టర్ వచ్చే టైం అయిందంట నన్ను ఇంకెళ్ళమంటున్నారు చాలు మాట్లాడింది థ్యాంక్ యూ వెరీ మచ్
ఇంకా మిగతా అన్ని మనం సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. మాస్టర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్డ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్లియర్ బై మాస్టర్ థాంక్యూ మాస్టర్ థాంక్యూ సో మచ్ ఆ 2ab యు ఆర్ వెరీ ఇరిటేటెడ్ థాంక్యూ మాస్టర్ థాంక్యూ మాస్టర్ ఇరిటేషన్ స్పీచ్ అయిపోయిన తర్వాత మనం ఒక మంచి కూల్ సాంగ్ చూడాల్సిందే కాబట్టి వాక్